ఇదేంటి హాస్పిటల్లో దమ్మైంది ఎక్కడో దమ్మైంది ఉన్నారు వీళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళ లేకపోతే కౌలు పిల్లల డాక్టర్కి తన భార్య హాస్పిటల్లో ఉందని తెలియదా అసలు ఏ అమ్మాయి ఎవరు వెళ్ళి ఆ అమ్మాయిని అడుగుదాం అమ్మో ఈమె దమ్మైంది అయితే నన్ను గుర్తుపెట్టి అలర్ట్ చేస్తే మొదటికే మోసం వస్తుంది హాస్పిటల్లోనే మనకు నిజ నిజాలు తెలుస్తాయి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అందరూ రెడీగా ఉన్నట్టున్నారు. అవును, వెరీ గుడ్. వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. టైం అవుతుంది, మళ్ళీ కూర్చోవడం దేనికి? బయలుదేరు. ఈ తిండి వేసి వెళ్తానన్నావు, తిన్నావు, ఇంకా లేటేంటి? ఇచ్చిన మాట తప్పుతున్నావు. నో 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 బాబాయ్, ఇచ్చిన మాట తప్పడం మా ఇంట వంట లేదు. 9 అవ్వడానికి ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. భరత్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. ఆడవాళ్ళు మగవాళ్ళని బతకనివ్వండి, 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 ఆడవాళ్ళు మగాళ్ళని బతకనివ్వండి. మగాళ్ళకి న్యాయం జరగాల, నాకు న్యాయం చేయండా. ఏంటయ్యా ఇది? బయట టెంట్ ముందు ఇవే సౌండ్లు వినిపిస్తాయి బాబాయ్. టెంట్ ఏంటి? జస్ట్ 10 మినిట్స్లో మీ ఇంటి ముందు ఒక టెంట్ వేశాం మామ. రాత్రిరంతా కష్టపడి ప్లాకార్డ్స్ కూడా రాశాం. ఆ టెంట్లో దండ వేసుకుని నేను కూర్చుంటాను, అంతేకాదు మౌన పోరాటం చేస్తాను. భరత్ 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 రంగారావు 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 ఇచ్చుకో, గొంతుని ఎప్పటిదాకా ఇచ్చుకో. ఎవరు వద్దన్నారు? ఆల్ ద బెస్ట్. తొందరపడద్దు బాబాయ్, మేము రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరిని పిలిచి
రియల్ ఎస్టేట్ రంగారావు గారు తన అల్లుడిని ఎలా మోసం చేశారన్న దాని మీద వన్ బై వన్, స్టెప్ బై స్టెప్, పాయింట్ టు పాయింట్ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. ఆయన కూతురు మొగుడుండగానే ఇంకో మొగుడు కోసం ఎలా ప్రకటనిచ్చిందో పేపర్స్ చూపిస్తాం. ఇంట్లోంచి మీరు నన్ను అన్యాయంగా ఎలా బయటికి గెంటారో టీవీ ఛానల్స్ అన్నిట్లో వచ్చేలా చేస్తాం. ఊర్లో పెద్దవాళ్ళకి మా స్పెషల్ టీమ్స్ వెళ్ళి పర్సనల్గా చెప్పొస్తారు. ఏమిటి తలతెక పనులు? న్యాయ పోరాటం మావా, మౌన పోరాటం. భారత్ వర్ది లాలే, భారత్ వర్ది లాలే, భారత్ వర్ది లాలే, భారత్ వర్ది లాలే. అల్లుణ్ణి మోసం చేసి కూతురికి మరో పెళ్లి చేయడానికి సిద్ధపడ్డ రియల్టర్ రంగారావు. డౌన్ డౌన్ రంగారావు, డౌన్ డౌన్ రంగారావు, డౌన్ డౌన్. నాకు విజయం కలగాలని వీరతిలకం దిద్దుజేయ. ఓకే కూల్ స్వీట్ హార్ట్ కూల్. రే పదం రమ్మను పని చూసుకుందాం. రండి మేడం. హాయ్ శివ. ఏంట్రా వీరు, నువ్వేదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నావారా? ఎందుకురా అలా అడుగుతున్నావు? ఎవరో రౌడీలు వచ్చారా? నీకోసం పగలు రాత్రి తిరుగుతున్నా. రౌడీలా? అవునరా, ముగ్గురున్నారు, చాలా బ్యాడ్ ఫెలోస్లా ఉన్నారు. వాళ్ళతో జాగ్రత్త రా. సరే రా. వాళ్ళు వెంకట మనుషులే అయి ఉంటారు, ఇంకా మనం ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం. పద, ఎక్కడికి వెళ్దాం? అవన్నీ తర్వాత ఆలోచిద్దాం, ఇక్కడ మాత్రం ఉండకూడదు. పద శివ. అలాగే. బాగున్నారా రంగాజమ్మ గారు? నువ్వా? నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నీతో మాట్లాడాలని. నీకు నాకు మధ్య మాటలే ఉన్నాయి. ఏముంటాయా? నన్ను అసలు పూర్తిగా మర్చిపోయినట్టే ప్రవర్తిస్తున్నావే. దమయంతిని స్కూలుకు పంపించింది నేనే, అల్లరి పెట్టించింది కూడా నేను. డాక్టర్ సాయిని చంపమంటే ప్రాణాలను తెగించి చంపడానికి సిద్ధపడింది నేనే. నీ కొడుకు చేతకాంతనం వల్లే ప్లాన్ మిస్ అయింది, గుర్తుందా? నీ జీవిత చరిత్ర అంతా నాకు చెప్పక్కర్లేదు, ఇక్కడికి ఎందుకు వచ్చావో అది చెప్తే చాలు.
హాస్పిటల్లో దమయంతికి ఎందుకు వైద్యం చేస్తున్నావో నాకు తెలుసు. మరో మనిషిని డాక్టర్ భార్యగా అక్కడ ఎందుకు ఉంచావో కూడా నాకు తెలుసు. ఏంటి నువ్వు మాట్లాడేది? సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నావు. గెట్ అవుట్, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అమాయకత్వం నటెందుకు రంగాజమ్మ? నువ్వే ఇదంతా నడిపిస్తున్నట్టు ఆ డాక్టర్ తెలియదు. తెలిస్తే నీ పని క్లోజ్. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీ బెదిరింపులకు భయపడి లొంగేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. రంగాజమ్మ, పంట కోసుకుందాం అనుకునే రైతు 4 విత్తనాలు వేయాలి. నీ ప్లాన్ నీది, ఏమైనా చేసుకో. నాకు 2 లక్షలు ఇవ్వు, నోరు మూసుకుంటాను. ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తాను, కానీ నా ఇంటికి వెళ్ళను, తిన్నగా డాక్టర్ ఇంటికే వెళ్తాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే పోలీసులు పిలుస్తాను. జనరల్ హాస్పిటల్ అండి. ఒకసారి సర్జరీ వార్డుకి కనెక్షన్ ఇవ్వండి. నమస్తే సార్, సాయినాథ్ గారు ఉన్నారండి, ఒకసారి పిలుస్తారా? నేను ఆయన కావాల్సి మానేనండి, లైన్లోనే ఉంటాను సార్, పిలవండి. ఏంటి ఇప్పుడే వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారో చెప్పలేదండి. సరే సార్, ఉంటానండి. ఓకే, థ్యాంక్ యూ. ఆడవాళ్ళు మగవాళ్ళని బతకనివ్వండి. ఆడవాళ్ళు మగవాళ్ళని బతకనివ్వండి. భరత్ మౌన పోరాటం, భరత్ మౌన పోరాటం. రంగారావు గారి అన్యాయం, రంగారావు గారి అన్యాయం. రియల్ ఎస్టేట్ సింహం రంగారావు గారి అన్యాయం. డౌన్ డౌన్ రియల్ ఎస్టేట్ సింహం రంగారావు గారి అన్యాయం. రియల్ ఎస్టేట్ సింహం రంగారావు గారి అన్యాయం. రియల్ ఎస్టేట్ సింహం రంగారావు గారి అన్యాయం. అల్లుడికి అన్యాయం చేసి కూతురు మరో పెళ్లి చేస్తున్న రంగారావు. 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 రంగారావు గారి అన్యాయం, రంగారావు గారి అన్యాయం. ఆడవాళ్ళు మహాజనులారా, విజయవాడ వాసులారా, పెళ్లి కాని యువకులారా, పెళ్లైన బాధితులారా, నేనొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, అమెరికాలో మంచి ఉద్యోగంలో ఉన్నవాణ్ణి. ద రియల్ ఎస్టేట్ కింగ్ ఈ రంగారావు గారు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేశాడు. ఆయన కూతురు మొదట్లో బాగానే ఉండేది, అయితే ఇప్పుడు నేను మొహం మొత్తినట్టున్నాను. మరో పెళ్లి కొడుకు కోసం చూస్తుంది, కూతురికి మరో మొగుడి కోసం ప్రకటన ఇచ్చారు ఈ రంగారావు గారు. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.